హాయ్ హలో అందరూ ఎలా ఉన్నారు? ఇప్పుడు నేను వచ్చి కనక్ చౌరీలో ఉన్నాను. కార్తిక్ స్వామి ట్రెక్ స్టార్టింగ్ పాయింట్లో అయితే ఉన్నాను. సో ఇప్పుడు వర్షం పడుతూ ఉంది, ఇక్కడ నైట్ నుంచి వర్షం పడుతూనే ఉంది. నా ప్లాన్ ఏంటంటే 6:30 పైకి వెళ్ళి మళ్ళీ కిందకు వచ్చి 10:30 కల్లా బస్సు అయితే వస్తుంది, వేరే ప్లేస్కి అయితే వెళ్దాం అనుకున్నాను. కానీ ప్లాన్ మొత్తం స్పాయిల్ అయిపోయింది. ఇప్పుడైతే వర్షం పడుతూ ఉంది, కొంచెం డేంజరే ఇప్పుడు. అయినా వెళ్తాను, వర్షం తగ్గినా పడినా పడకపోయినా. ఈరోజు అంతా పడితే రేపు వెళ్తాను, చూద్దాం ఏం జరుగుతుందో. వర్షం అయితే బాగానే పడుతుంది, రెయిన్ కోట్ అవి వేసుకొని వెళ్ళాలి. ఇప్పుడు టైం వచ్చి 10 అవుతుంది, మేమైతే ఇక్కడి నుంచి స్టార్ట్ అయిపోతాం. వర్షం అయితే కొంచెం తగ్గింది. నిన్న నైట్ వచ్చి నేను ఈ హోటల్లోనే స్టే చేశాను, మౌంటైన్ హోమ్ స్టే. ఇక్కడ నుంచి వ్యూ అయితే చాలా బాగా కనిపిస్తుంది, కానీ ఇప్పుడైతే మేఘాలు అడ్డునే, కానీ బాగుంటుంది వ్యూ. మొత్తం వ్యూ కనిపిస్తుంది, చాలా బాగుంటుంది. ఇప్పుడు మేము వచ్చి బ్రేక్ఫాస్ట్ చేస్తున్నాం. ఇక్కడ వచ్చి మాకు కొంతమంది ఫ్రెండ్స్ అయితే కలిశారు. హాయ్ బ్రో. హలో. ఆప్కా నామ్? నాగేంద్ర. ఆప్కా నామ్? శృతి. ఆప్ దోనో ఉత్తరాఖండ్? ఉత్తరాఖండ్. ఉత్తరాఖండ్ మే హల్ద్వాని నైనితాల్ కే పాస్ అయినా? ఠీకే. ఇప్పుడు మేము ముగ్గురం కలిసి బ్రేక్ఫాస్ట్ చేసి పైకి అయితే వెళ్తాం. ఏకే ఆలు పరాటా పెరుగు. ఠీకే. మనం వచ్చి ఈ రోడ్లో ఇలా వెళ్ళాలి పైకి. అయితే కొంచెం వ్యూ అయితే కనిపించట్లేదు, ఎందుకంటే ఇదంతా ఫాగ్ వచ్చేసింది. మేబీ పైకి వెళ్ళాక కనిపించాలని కోరుకుంటున్నాను. బ్రేక్ఫాస్ట్ చేసి ఇప్పుడైతే స్టార్ట్ అయిపోయాం. లైట్గా డ్రిజ్లింగ్ అవుతుంది అంతే. అంబ్రిల్లా క్యారీ చేస్తున్నాను. అండ్ ఇది వచ్చి నేను వేసుకున్న జాకెట్ వచ్చి ఇది వచ్చి డికాథ్లాన్లో ఉంటుంది. కొచ్చా -10 degrees, 3000 rupees అంతే. ఇది వాటర్ ప్రూఫ్, మళ్ళీ లోపల వచ్చి స్వెటర్ లాగా ఉంటుంది. మేము 5 minutes ట్రెక్ చేసిన తర్వాత ఇక్కడైతే ఒక షెల్టర్ వచ్చింది. చూడండి, వర్షం ఎక్కువ పడితే ఇక్కడైతే మనం రెస్ట్ తీసుకోవచ్చు. ఇక్కడంతా అడవి ఉంది మొత్తం. చూడండి, ఇలాంటి చెట్లు ఉన్నాయి ఎక్కువ. ఈ చెట్టు నుంచి ఒక పండు వస్తుందంట, ఆ పండుతో మనం జ్యూస్ చేసుకొని తాగితే చాలా ప్రాబ్లమ్స్ అయితే తగ్గిపోతాయంట, చాలా డిసీజెస్ కూడా. ఇవన్నీ ఆ చెట్లే. మీరు కనుక ప్లాస్టిక్ ఏమైనా క్యారీ చేస్తే ఇక్కడైతే చెట్టపట్లు ఉన్నాయి, దీంట్లో వేయండి, బయట అయితే పడేయమాకండి. కొంతమంది అక్కడక్కడ పడేస్తున్నారు. అలా పడేయకుండా ఇలాంటి డస్ట్బిన్లు అయితే పడింది మనకే మంచిది. ఇక్కడ కొంచెం డిఫికల్ట్గా ఉంది కొండ ఎక్కాలి, లేకపోతే అక్కడి నుంచి ఒక దారి ఉంది. టోటల్ డిఫికల్ట్ అయినా ఓ మళ్ళీ కొంచెం దూరం వచ్చినాక ఇక్కడ ఒక షెల్టర్ ఉంది. ఇక్కడైతే మేము కాసేపు రెస్ట్ తీసుకున్నాం. అండ్ ఇక్కడైతే చాలా డస్ట్బిన్స్ ఉన్నాయి, చాలా బాగా నీట్గా మెయింటైన్ చేస్తున్నారు. వేసేవాళ్ళు దీంట్లో వేస్తున్నారు, మిగతా వాళ్ళు పక్కన వేస్తున్నారు. మొత్తం ఫారెస్ట్ అది. నాకైతే ఇప్పుడు రుద్రనాథ్ ట్రెక్ అయితే గుర్తొస్తుంది. అక్కడ కూడా ఫస్ట్ 10 kilometers మొత్తం ఫారెస్ట్ లోపల నుంచే వెళ్ళాలి, అంతా చెట్లు ఉన్నాయి. ఇక్కడ నుంచి చూడండి మొత్తం వైట్గా కనిపిస్తుంది, వ్యూస్ ఏం కనిపించట్లేదు, ఏదో మేఘాల పైన ఉన్నట్టు అనిపిస్తుంది. అండ్ ఇక్కడ కూడా ఒక షెల్టర్ ఉంది. ఇందాక మనం చూసాం కదా అన్నీ కొత్తగా కట్టినవి, ఇది వచ్చి పాతది, ఓల్డ్ షెల్టర్. బాగుంది, నైస్ బ్రో. అవుర్ కిత్నా దూరే?
పతనే బస్ ठीक है ఇప్పుడు టైం వచ్చి 11:30 అవుతుంది మేము వచ్చి ఈ ప్లేస్కి వచ్చాం ఇక్కడ వచ్చి టెంపుల్ హిస్టరీ రాసింది కార్తీక్ స్వామి టెంపుల్ హిస్టరీ అండ్ ఇక్కడ కొన్ని గెస్ట్ హౌస్ కూడా ఉన్నాయి మనం కావాలంటే ఇక్కడ రెస్ట్ కూడా తీసుకోవచ్చు నైట్ స్టే కూడా చేయొచ్చు మనం ఇంకా ఇంత దాచుకొని అక్కడికి వెళ్ళాలి ఇంకా చాలా పైకి వెళ్ళాలి మేబీ ఒక 15 మినిట్స్ నేను వచ్చి ఇప్పుడు మీకు ఈ లొకేషన్ చూపిస్తాను ఇది వచ్చి చిన్న ప్లేస్ అంతే ఇక్కడ కొన్ని గెస్ట్ హౌస్ ఉన్నాయి అండ్ ఒక ధర్మశాల ఉంది ఇక్కడ వాటర్ స్టోరేజ్ చేసుకోవడానికి ఒక పాండ్ లాగా కట్టారు అండ్ ఇక్కడ వాటర్ కూడా సేవ్ చేస్తాను చూడండి ఏమో ఇక్కడ ఎక్కువ వాటర్ ఉండవు అనుకుంటా వర్షం పడుతుంది ఆ నీళ్ళే కాపాడుకుంటున్నారు అండ్ ఇక్కడ వచ్చి దేవుడికి సంబంధించిన అన్నీ ఉన్నాయి మీరు కావాలంటే కొనుక్కోవచ్చు అండ్ ఇక్కడ ధర్మశాలలో మనం నైట్ స్టే చేయొచ్చు 300 per person ఇక్కడ నుంచి కావాలంటే ఇక్కడ స్టే చేసి పైకి వెళ్ళొచ్చు మళ్ళీ కిందకి రావచ్చు కింద వచ్చి నాకు 500 ఛార్జ్ చేశారు ఇక్కడ వచ్చి 300 మంచిగా ఉంది అన్నీ కొత్తగానే కట్టారు చాలా బాగుంది ఇదే రుక్నా 2 దిన స్పెండ్ కన్నా మేము కొంచెం దూరం నడుచుకుని వచ్చిన తర్వాత ఇప్పుడు ఒక వ్యూ అయితే కనిపించింది చూడండి చాలా బాగుంది కదా చాలా ప్రశాంతంగా చాలా బాగుంది ఇంకా మనం పైకి వెళ్ళాలి ఇక్కడ కానీ ఇవన్నీ మేఘాలు ఇవి ఏం లేకపోయింటే చాలా బాగుండేది ఇప్పుడు కూడా బాగుంది కొంచెం డిఫరెంట్గా మేఘాలు పైన ఉన్నట్టు అక్కడి నుంచి సగం దూరంకి అయితే వచ్చేసాము ఇక్కడ వచ్చి ఒక టెంపుల్ ఉంది అండ్ పైన వచ్చి కార్తీక స్వామి టెంపుల్ కనిపిస్తుంది కదా ఇక్కడైతే మేఘాలు ఉన్నాయి చూడండి ఎప్పటి నుంచో మేఘాల పైకి వెళ్ళాలనుకుంటున్నాను వచ్చేసాను మేఘాల పైకి ఇది ఓన్లీ రెయినీ సీజన్లోనే కుదురుతుంది మొత్తానికి కార్తీక స్వామి టెంపుల్ దగ్గరికి అయితే వచ్చాను ఈ టెంపుల్ ఉత్తరాఖండ్లో కార్తీక స్వామి టెంపుల్ ఒకటే ఒకటి ఉందంట అది కూడా ఈ టెంపులే అది చూడండి ఎంత బాగుందో ఈ టెంపుల్ చుట్టూ మంచు ఉంది కదా ఈ మంచు కానీ లేకపోయి ఉంటే మీకు మొత్తం 360 degrees హిమాలయ మౌంటైన్స్ కనిపిస్తాయి చాలా బాగుంటుంది ఈ టెంపుల్ కూడా చాలా బాగుంది ఇక్కడైతే మొత్తం ఫాగీ ఫాగీగా ఉంది కదా నేనైతే వెయిట్ చేస్తానే ఉన్నాను ఇక్కడ ఇదంతా క్లియర్ అయిపోతే మొత్తం వ్యూ కనిపిస్తుందని కానీ గంట సేపు నుంచి వెయిట్ చేసినా ఇలాగే ఉంది మొత్తం ఫాగీగా ఉంది చూడండి మొత్తం వైట్ కలర్లో ఉంది ఏం కనిపించట్లేదు ఓన్లీ టెంపుల్ ఒకటే కనిపిస్తుంది అండ్ కాసేపు వెయిట్ చేసిన తర్వాత ఇలా అయితే కనిపిస్తుంది మనకి చూడండి మేఘాల పైన ఉన్నట్టు కనిపిస్తుంది అండ్ రైట్ సైడ్ ఏం కనిపించట్లేదు లెఫ్ట్ సైడ్ ఒకటే కొంచెం ఓకే ఓకేగా కనిపిస్తుంది ఇప్పుడు మేము టెంపుల్ నుంచి ఆ పీక్ చివరికి వెళ్తున్నాము అక్కడ నుంచి అయితే మనకి వేరే డిఫరెంట్ వ్యూ కనిపిస్తుంది ఎక్కడికి వెళ్ళినా సేమ్ వ్యూయే ఈ మేఘాలే కనిపిస్తున్నాయి ఇది ఒక డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ మీరు మే జూన్లో వస్తే మీకు మొత్తం వైట్ మౌంటైన్స్ కనిపిస్తాయి ఇప్పుడు వస్తే మేఘాల పైన ఉన్నట్టు అనిపిస్తుంది రెండు డిఫరెంట్ ఎక్స్పీరియన్సెసే అయితే అప్పుడైతే కొంచెం బాగుంటుంది ఇప్పుడు కూడా బాగుంది నాకు నచ్చింది ఈ లొకేషన్ కూడా అమేజింగ్గా ఉంది
తర్వాత నేను వచ్చి కిందకు వచ్చేసాను. ఇక్కడ నుంచి వ్యూస్ చూడండి ఎంత బాగుందో. మీకు అక్కడ కనిపిస్తుందా స్ట్రైట్ కాదు వచ్చి కేదార్నాథ్ పీక్ అండ్ సైడ్ వచ్చి చోకాంబా పీక్ మధ్యలో వచ్చి నీల్కాంఠ్ పీక్ సంథింగ్ ఉంది కరెక్ట్గా తెలీదు చాలా బాగుంది. తర్వాత నేను వచ్చి కిందకు వచ్చేసాను కనక్ చోరీ. ఇక్కడ నుంచి నేను వేరే ప్లేస్కి అయితే వెళ్దాం అనుకున్నాను కానీ ఈరోజు ప్లాన్ అంతా చెడిపోయింది ఎందుకంటే పైన నేను 3 అవర్స్ స్పెండ్ చేశాను అది మబ్బులన్నీ పోవడానికి కానీ పోలేదు. మొత్తానికి కొన్ని డ్రోన్ షాట్స్ అయితే తీసాను వచ్చాయి. సో ఈరోజు అయితే డే వేస్ట్ అయిపోయింది. ఈరోజు మళ్ళీ ఇక్కడే స్టే చేస్తాను. రేపైతే ఇక్కడ నుంచి నేను రుద్రనాథ్కి వెళ్తాను. చెప్పేశానా? రేపైతే నేను ఇక్కడ నుంచి రుద్రనాథ్కి వెళ్తాను. అదంతా మీకు చూపిస్తాను జర్నీ. అండ్ రుద్రనాథ్ చాలా బాగుంటుంది. అదైతే నెక్స్ట్ వీడియో నుంచి రుద్రనాథ్ జర్నీ అయితే వస్తుంది. చాలా బాగుంటుంది. సో ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ క్లిక్ చేయండి.